నమస్కారం తెలుగు తరగతికి స్వాగతం రండి వినండి పిల్లల్లారా చూడండి తెలుగు భాష చదవండి పిల్లల్లారా నమస్కారమండి పిల్లలారా మీరు బాగున్నారని ఆశిస్తున్నాను పిల్లలారా మన ఈనాటి పాఠం విభక్తి ప్రత్యయాల గురించి ఉంది విభక్తి ప్రత్యయాలు అంటే పోస్ట్ పొజిషన్స్ పిల్లలారా ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలను చూద్దాం పడండి శ్రద్ధగా వినండి మొన్న దేవి అంగడికి వెళ్ళింది మొన్న దేవి అంగడికి వెళ్ళింది రవి తోటలో నాన్నకు సహాయం చేస్తున్నాడు రవి తోటలో నాన్నకు సహాయం చేస్తున్నాడు ఆ మనిషికి చాలా సంతోషం కలిగింది ఆ మనిషికి చాలా సంతోషం కలిగింది కమలకు మిఠాయిలు అంటే చాలా ఇష్టం కమలకు మిఠాయిలు అంటే చాలా ఇష్టం ఆమెకు ఒక బుజ్జి కుక్క ఉంది ఆమెకు ఒక బుజ్జి కుక్క ఉంది పిల్లలారా ఈ ఉదాహరణాలను చదివిన తర్వాత మీరు ఏమి గమనించారు అవునండి పిల్లలారా వెళ్ళు సహాయం చేయు ఇష్టం మొదలైన క్రియలు లేదా పదాలు ఉంటే మనం కర్మకు కి లేదా కు జోడించాలి పిల్లలారా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి మొన్న దేవి చేపల కూర తింది మొన్న దేవి చేపల కూర తింది ఇక్కడ దేవి అంటే కర్త చేపల కూర అంటే కర్మ తింది అంటే క్రియ పిల్లలారా వెళ్ళు ఇచ్చు కలుగు ఉండు వచ్చు బోధించు సహాయం చేయు చెప్పు దొరుకు ఇష్టం మొదలైన క్రియలు లేదా పదాలు ఉంటే ఆ వాక్యంలోని కర్మకు కి లేదా కు వాడతాం పిల్లలారా ఇక్కడ జాగ్రత్తగా చూడండి కీ లేదా కు అనే విభక్తి ప్రత్యయాలు ఎప్పుడు ఉపయోగించాలో మీకు తెలుసా శ్రద్ధగా వినండి తో అంతం అయ్యే పదాలకు కి అనే విభక్తి ప్రత్యయం వాడతాం ఉదాహరణకు కవికి తాతగారికి అంగడికి మందిరానికి మనిషికి మొదలైనవి మిగిలిన అచ్చులతో అంతం అయ్యే పదాలకు కు అనే విభక్తి ప్రత్యయం వాడతాం ఉదాహరణకు రాజుకు జంతువులకు ఆమెకు నాన్నకు అమెరికాకు మొదలైనవి పిల్లలారా నేను నీవు అతను ఆమె అది మొదలైనవి సర్వనామాలు ఇప్పుడు ఈ సర్వనామాలకు కి లేదా కు చేరితే వాటిలో వచ్చిన మార్పుల గురించి తెలుసుకుందాం శ్రద్ధగా వినండి నేను నా నాకు నీవు నీ नीक अतनु अतनी अतनिकी आमे आमे आम को अदी दानी दानिकी इदि दीनी दीनिकी మేం మా మాకు మీరు మీ మీకు వాళ్ళు వాళ్ళ వాళ్లకు అవి వాటి వాటికి ఇవి వీటి వీటికి మీకు బాగా అర్థం అయిందా పిల్లలారా సరేనండి ఇప్పుడు మీరు కి లేదా కు అని విభక్తుల గురించి ఒక చిన్న అభ్యాసం చేయండి కింది ఇచ్చిన పదాలను సరియైన రూపంలో రాసి ఖాళీలను పూరించండి తొలి వాక్యం చాలా దాహం వేసింది నక్క రెండో వాక్యం ఒక అందమైన ఇల్లు ఉంది మేం మూడో వాక్యం రేపు మా పంతులమ్మ రాదు బడి నాలుగో వాక్యం బాబమ్మ ఒక మంచి కథ చెప్పింది పిల్లలు ఆటలు అంటే చాలా ఇష్టం మాధవి పిల్లలారా ఇప్పుడు మీరే ఖాళీలను పూరించండి పూర్తి చేశారా పిల్లలారా పదండి జవాబులను చూద్దాం తొలి వాక్యం నక్కకు చాలా దాహం వేసింది రెండో వాక్యం మాకు ఒక అందమైన ఇల్లు ఉంది మూడో వాక్యం రేపు మా పంటులమ్మ బడికి రాదు నాలుగో వాక్యం బాబమ్మ పిల్లలకు ఒక మంచి కథ చెప్పింది ఐదో వాక్యం మాధవికి ఆటలు అంటే చాలా ఇష్టం మీకు బాగా అర్థమైందా పిల్లలారా నండి పిల్లలారా మీరు ఈనాటి పాఠం బాగా గ్రహించారని ఆశిస్తున్నాను ఇక సమాప్తం మళ్ళీ కలుద్దాం ధన్యవాదం నమస్కారం నమస్కారం మళ్ళీ కలుసుకుందాం